అందరికీ నమస్కారం అండి. కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. ఒకటి మిస్టర్ సాయి గారు రచించినటువంటి లవ్ ఆల్ నాలుగో భాగం చదువుతున్నాను. ఆశ్చర్యంగా వింటున్నటువంటి ప్రతాప్ ఇంతకీ ఈ ఆంక్షలు విధించేది ఎవరు అని అడిగాడు. విలియమ్స్, చెప్పింది మర్సి. అతను నీ అంకులేగా? అడిగాడు ప్రతాప్. బాహ్య ప్రపంచానికి నా అంకల్, కానీ నిజానికి అతను అంకుల్ కాడు. మరి మరింత ఆశ్చర్యంగా అడిగాడు ప్రతాప్. అదొక కథ. నాకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు ఒక ప్రమాదంలో పోయారు. నిజానికి నేను కూడా ఇండియన్నే, నా పేరు మంజరి అని చెప్పగా విన్నాను. పేదరికంగా పుట్టిన నేను తల్లిదండ్రులు పోవడంతో, ఆయన వాళ్ళు చేరదీయకపోవడంతో ఒక అనాథ శరణాలయానికి తరలింపబడ్డాను. నా వయసు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు విలియమ్స్ ఆ శరణాలయానికి వచ్చి నన్ను చూశారు. నన్ను తను పెంచుకుంటానని చెప్పి సింగపూర్కు తీసుకుని వెళ్ళాడు. అక్కడ అతను నన్ను పెంచాడు. బాగా డబ్బు గలవాడిలా కనిపించేటటువంటి విలియమ్స్ ఏ వ్యాపారం చేసేవాడో నాకు తెలియదు. అతని భార్య మేరీ మాత్రం చాలా మంచిది, నన్ను ఎంతో అద్లారుబుద్ధిగా పెంచేది. నిజానికి మేరీయే నాకు టెన్నిస్ పట్ల ఇంట్రెస్ట్ కలిగించింది. 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సింగపూర్లో టెన్నిస్ క్లబ్లో నన్ను చేర్చి మెల్లగా ట్రైనింగ్ ఇప్పించేది. అప్పుడు ఫ్రెంచ్, అమెరికన్ కోచ్లు అక్కడికి వచ్చేవాళ్ళు. నా 12వ ఏట సింగపూర్లో జూనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్ గెలిచాను. అంతవరకు నా ఆట పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించని అతను నేను జూనియర్ ఛాంపియన్ అవగానే ఎక్కడ లేని అభిమానాన్ని ఒలకబోస్తూ నా కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏర్పాటు చేశాడు. మనిషి స్వతహాగా కఠినమైనటువంటి మనిషి. విలియమ్స్ కోపం వస్తే పులైపోయేవాడు. అప్పుడప్పుడు మేరీ విలియమ్స్ గట్టిగా తిట్టుకుంటూ కూడా దెబ్బలాడేవారు. మెల్లగా నేను సింగపూర్లోనే కాకుండా ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు కూడా వెళ్ళవలసినటువంటి అవకాశాలు వచ్చేలాగా నా ఆటను ఇంప్రూవ్ చేసుకున్నాను. నా 16వ ఏట మేరీ పోయింది. ఎంతో అభిమానంతో నన్ను చేరదీసి ఆదరించి ఒక ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ కావటానికి ఎంతో కృషి చేసిన మేరీ పోవడంతో నా జీవితం 2 మలుపు తిరిగింది. జీవితంలో మరోసారి అతి విలువైనటువంటి అభిమానాన్ని, ఆదరణను పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా కుంగిపోయాను. విలియమ్స్ నా మీద అధికారం చెలాయించడం మొదలుపెట్టాడు. మొదట్లో అతని ప్రవర్తనతో రాజీ పడలేకపోయాను. తర్వాత తెలుసుకున్నాను అతను విషసర్పం అని, చాలా చెడ్డవాడని, మేరీని చిత్రహింసలు పెట్టి చంపాడని. అతని ఉచ్చులో పడిన నేను ఏమీ చేయలేక మనశ్శాంతి కోసం టెన్నిస్ పట్ల విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్నాను. నా వయసు ఇప్పుడు 19 సంవత్సరాలు. నాకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది. ఈ స్థితిలో కూడా నేను గెలిచిన బహుమతులు, పెద్ద పెద్ద మొత్తాలు అతని స్వాధీనంలో ఉన్నాయి. ఆడడమే నా డ్యూటీ, నాకు మిగిలేది కీర్తి ప్రతిష్టలు. కానీ విలియమ్స్ నా సొమ్ముతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ నన్ను బెదిరిస్తుంటాడు. చివరికి నన్ను కలవడం కూడా అతనికి ఇష్టం లేదు. జర్నలిస్టులు ప్రెస్ నన్ను కలవకూడదని ఆంక్షలు విధించాడు. వ్యాపార రీత్యా వచ్చేటటువంటి కాంట్రాక్టులు అతని ఇష్ట ప్రకారమే జరగాలి. మెర్సీ పెద్దగా ఊపిరి పీల్చుకుని, ది గ్రేట్ టెన్నిస్ ప్లేయర్ మెర్సీ పరిస్థితి ఇది అంది. ఆమె కళ్ళల్లో జీర కనిపించింది. గొంతు బొంగురు పోయింది. మళ్ళీ సర్దుకుంటూ, రేపు నేను మాంట్ కార్లో వెళ్తున్నాను. విలియమ్స్ అక్కడ వారం రోజులు విశ్రాంతి తీసుకుంటాడట. తర్వాత నేను యుఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ కోసమని ప్యారిస్ వెళ్తాను. నువ్వు యుఎస్ ఓపెన్కి వస్తావా? అడిగింది మర్సి. తప్పకుండా వస్తాను, కానీ అంత లోపల ఇండియాకు వెళ్ళే పనుంది. అక్కడ ధవళేశ్వర్కు పనులున్నాయి. నేను తిన్నగా ప్యారిస్ వస్తాను అన్నాడు ప్రతాప్. మళ్ళీ తని అన్నాడు, నీ కథ వింటే చాలా బాధగా ఉంది, కానీ నువ్వు ఇంతలా భయపడకూడదు మెర్సి. ప్రపంచ స్థాయిలో నీకు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కోర్టు కూడా వెళ్ళి న్యాయం అడగవచ్చు. ఈ సమస్యకు వెలుగులోనికి తేవాలి. తప్పకుండా తీసుకురావాలి నువ్వు అన్నాడు. అది చాలా కష్టం. విలియమ్స్ చాలా డేంజరస్ అంది మర్సీ. ఓకే, దీనికి పరిష్కారం నేను వెతుకుతాను అన్నాడు ప్రతాప్. అది చాలా కష్టం. నేను ఇక్కడికి పిలిచింది నా సమస్యకు పరిష్కారం వెతకడానికి కాదు. రేపు నేను వెళ్తున్నానని, లండన్లో తొలిసారి నేను కలుసుకున్న తర్వాత మానసికంగా ఎంతో శాంతిని అనుభవించానని, మళ్ళీ కలుసుకునే అవకాశం యుఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్లో ఉంటుందా అని తెలుసుకుందామని, నా పట్ల నువ్వు చూపినటువంటి ఆదరణకు, అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుందామనేటటువంటి ఇక్కడకు రమ్మనమన్నాను. కారణం, మనకిద్దరు శత్రువులు. ఒక శత్రువు విలియమ్స్,
రెండో శత్రువు ప్రెస్ రిపోర్టర్స్. వాళ్ళ బాధ నుంచి తప్పించుకుని నేను కలుసుకోవాలనుకున్నాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అంది మర్సీ. మరి కొంచెంసేపు అక్కడే మర్సీతో మనసు విప్పి మాట్లాడిన ప్రతాప్ ఒక్క కూల్ డ్రింక్ తాగి బయటపడ్డాడు. మరి కొంచెంసేపట్లో మెస్సీ ఏమీ తెలియనట్టుగా తన హోటల్కు వచ్చింది. అక్కడ మెస్సీ కోసం విలియమ్స్ కోపంగా ఎదురుచూస్తున్నాడు. ధవళేశ్వర్ ప్రతాప్ ఏమయ్యాడని ఆలోచిస్తున్నాడు. మాంట్ కార్లోలో విలియమ్స్ దిగినటువంటి 10 నిమిషాలలో అతని తల తిరిగింది. ముఖ్యంగా ఒక బుక్ షాప్లోని దినపత్రికలో కలర్లో ప్రతాప్ మెస్సీల ఫోటోతో పాటు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నటువంటి క్యాప్షన్తో రాసినటువంటి ఆర్టికల్ విలియమ్స్ను ఆలోచింపజేసింది. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ పోటీలలో ప్రథమ స్థానాలను అలంకరించినటువంటి ఈ ఇద్దరు చూడముచ్చటగానే ఉన్నారు. కానీ మెస్సీని తన వద్ద నుంచి దూరం చేసుకోలేడు తను. హోటల్కు రాగానే కాసేపు రిలాక్స్ అయ్యాడు. మెస్సీ కూడా రెస్ట్ తీసుకుంటుంది. లండన్ విలియమ్స్ బ్లాక్ డైమండ్ ద్వారా ఏర్పాటు చేసినట్లు కొంతమంది టెన్నిస్ ప్లేయర్ల తాలూకు బ్యాట్స్ లేకుండా చాలా ఖరీదైనటువంటి బ్రౌన్ షుగరు హెరాయిన్లను మాంట్ కార్లోకి తేగలిగాడు. అంతర్జాతీయ స్థాయిలో విశ్రాంతి కోసమని అక్కడికి వచ్చినటువంటి ప్రముఖులకు మొత్తం సరుకు అమ్మగలిగినటువంటి విలియమ్స్ నిర్విచారంగా ఉన్నాడు. మెస్సీకి అంకుల్ కావడం మూలాన విలియమ్స్ను ఎవ్వరూ అనుమానించలేదు. అంతేకాక అక్కడికి వచ్చిన వారిలో హంగేరీ దేశస్థుడు ఒక పెద్ద వ్యాపారపరమైనటువంటి కాంటాక్ట్ ఇస్తానన్నాడు. మెస్సీ ఎక్కడెక్కడ టెన్నిస్ ఆడుతుందో అక్కడక్కడ లభించేటటువంటి ఖరీదైన డైమండ్స్ను తనకు పంపిస్తే వాడికి ఎంతైనా ధర చెల్లిస్తానన్నాడు. అదేదో మంచి కాంటాక్ట్ లాగా అనిపించడంతో ఆలోచించి చెప్తానన్నాడు విలియమ్స్. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్లో గెలిచి విజయవంతంగా ఇండియాకు వచ్చినటువంటి ప్రతాప్కు మొదటి ఫోన్ కాల్ హెదర్ దగ్గర నుంచి వచ్చింది. సాయంత్రం ఇంటికి రావచ్చా అని అడిగిన హెదర్ ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. రావద్దు, రేపు కలుద్దామంటే అపార్థం చేసుకుంటుంది. పోనీ ఈరోజే కలుద్దామంటే తన ముఖ్యమైన పనులున్నాయి. సందిగ్ధంలో పడి ఆలోచిస్తున్న ప్రతాప్కు మళ్ళీ హెదర్ కంటి స్వరం కనిపించింది. రావచ్చా, మళ్ళీ అడిగింది. ప్లీజ్ కమ్, వెల్కమ్. ఎన్ని గంటలకు అన్నాడు ప్రతాప్. మీకు ఎప్పుడు తీరికగా ఉంటే అప్పుడే. నాకు ఎప్పుడూ తీరికుంటుంది. మరో వారం దాకా కాకపోతే మీరే చాలా బిజీ అన్నాడు. ప్రతాప్ మాటలకు అంతర్గతంగా నవ్వుతూ లండన్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఎక్కువ మర్యాద ఇస్తున్నారు అంది హెదర్. కాదు మరి, ఇంటర్నేషనల్ టెన్నిస్ క్రిటిక్ను ఎలా గౌరవించాలో నాకు తెలుసు. లేకపోతే పత్రికల్లో నా గురించి లేనిపోని గాసిప్స్ లేపరు అన్నాడు ప్రతాప్. అంటే మాకు భయపడి గౌరవిస్తున్నారా అడిగింది హెదర్. రియల్లీ అన్న ప్రతాప్ మాటలకు నవ్వుతూ నాతో అలా ఉండకండి ప్లీజ్ అంది హెదర్. సరదాగా నవ్వుతూ జోక్ చేస్తాను హెదర్. సాయంత్రం చక్కగా చల్లగా 6 గంటలకు ఎంచక్క రామా టెన్నిస్ ల్యాన్ పక్కగా ఉన్న కొత్తగా ఉన్నటువంటి ఒక గార్డెన్ హౌస్ కట్టారు ధవళేశ్వర్ గారు. అక్కడ కూర్చుని వేడివేడి చిట్టిగారలు తింటూ తీయగా మాట్లాడుకుందాం అన్నాడు ప్రతాప్. షూర్, తప్పకుండా వస్తాను. చిట్టిగారలు మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలి. నాకు ఇష్టమైన కూడా అవే. ఎందుకో తెలుసా, అవి లండన్లో దొరకవు, రేపు ఫ్రాన్స్లో కూడా దొరకవు అంది హెదర్. అవునవును, మనం అక్కడికి వెళ్ళడం గారెల రుచి చూడడానిక లేక టెన్నిస్ ఆడడానిక? ఎంతసేపు బంతి రాకెట్లయితే ఎలా, అప్పుడప్పుడు రుచులు కూడా అవసరమే అంది హెదర్. మన ఫోన్ ఆల్బమ్ రెడీ అవుతుందా, మన ఫోటో ఆల్బమ్ రెడీ అవుతుందా అడిగాడు ప్రతాప్. అవుతుంది, మరో వారం రోజుల్లో మీకు ఇస్తాను. సాయంత్రం వస్తాను, ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడాలి మీతో అంది హెదర్. ఏమిటో అవి, రహస్యాలా లేక అంటున్న ప్రతాప్ అడ్డు తగులుతూ సాయంత్రం వరకు వెయిట్ చేయండి, చెప్తాను అంది హెదర్ రిసీవర్ని పెడుతూ. సాయంత్రం ఫామ్ హౌస్లో హెదర్ ప్రతాప్ కలుసుకుంది. ఏమిటో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకున్నా అడిగాడు ప్రతాప్. అవును, చాలా ముఖ్యమైన విషయాలే అవి, కానీ పరమరహస్యాలు కూడా. నేను అభిమానించే వ్యక్తిగా ఆరాధించే భక్తురాలిగా ఈ విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను అని హెదర్. మరీ ఎక్కువ సస్పెన్స్ క్రియేట్ చేసేస్తున్నావు అన్నాడు ప్రతాప్. అవును, విషయం అంత బలమైనది అంటూ ఒక ఫోటో తీసి చూపిస్తూ, ఈ ఫోటోలో వ్యక్తిని చూసావా, ఎక్కడైనా ఎప్పుడైనా అడిగింది హెదర్. 2 నిమిషాలు ఫోటో కేసు తీక్షణంగా చూసి, ఎక్కడో చూశాను అంటూ మరి కొంచెంసేపు ఆలోచించి, ఎస్ లండన్లో రాయల్ స్టార్లో చూశాను అన్నాడు. ఇతనెవరో తెలుసా అడిగింది హెదర్. తెలీదు ఠప్పీమని సమాధానం చెప్పాడు ప్రతాప్. గుడ్, తెలియనంత వరకు మంచిదే. ఇతను బ్లాక్ డైమండ్, ట్రినిడాడ్ చెందినటువంటి వ్యక్తి.
ప్రస్తుతం ది గ్రేట్ మెస్సీ యొక్క అంకుల్ విలియమ్స్ కింద పనిచేస్తుంటాడు అంటున్నటువంటి హెదర్ మాటలకు అడ్డు తగులుతూ, సో వాట్ అన్నాడు ప్రతాప్. సో వాటే, పని అంటే మామూలు పని కాదు, చేయకూడని పని అంది హెదర్. అంటే స్మగ్లింగ్, డ్రగ్ పెండలింగ్ అంది హెదర్. ఈ మాట ఆశ్చర్యపోవడం ప్రతాప్ అంతైంది. ఏమిటి స్మగ్లింగ్? అవును, విలియమ్స్ అంతర్జాతీయ స్థాయిలో ఒక ఏస్ స్మగ్లర్. అతను మర్సీని అడ్డం పెట్టుకుని పెద్ద మనిషిగా చలామణి అవుతూ మొదటి నుండి చిల్లర మల్లరగా చేసినటువంటి డ్రగ్ పెండలింగ్ వ్యాపారాన్ని ఇప్పుడు ధైర్యంగా అయినా రహస్యంగా అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నాడు. ఈ వ్యాపారానికి అమాయకులైనటువంటి టెన్నిస్ ప్లేయర్స్ ఉపయోగించేటటువంటి రాకెట్లను బంతులను వాడుకుంటూ చాకచక్యంగా స్మగ్లు చేస్తున్నాడు అంటూ మరో ఫోటో తీసి చూపిస్తూ, చూసావా రూమ్ నెంబర్స్ 116, 200, 161, వీటిలో ఏం జరుగుతుందో చూడు. ఆ ఫోటోలకి వేసి చూసిన ప్రతాప్ ఆశ్చర్యపోయాడు. అక్కడ మాదక ద్రవ్యాల లోడింగ్ జరుగుతోంది. ప్రతాప్ నోటికి స్వేదం పట్టింది. దాన్ని తుడుచుకుంటూ, మై గాడ్ అంటూ, ఇవి నీకెలా దొరికాయి అడిగాడు. సాహసమే నా ఊపిరి, రెండో కంటి వాడికి కూడా తెలియకుండా వీటిని తీశాను అంది. అది సరే, కానీ ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయని నీకెలా తెలుసు అడిగాడు ప్రతాప్. టెన్నిస్ మ్యాచెస్ కవర్ చేయడానికి వచ్చిన రిపోర్టర్స్ కేవలం ఆటను మాత్రమే కవర్ చేస్తారు, కానీ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ ఆటతో పాటు ఆ పరిసర ప్రాంతాలలో జరుగుతున్నటువంటి వాటిని కూడా పరిశీలిస్తారు. అక్కడికి వచ్చిన వ్యక్తులను, వారి ప్రవర్తనను తెలుసుకుంటారు అంటూ అటువంటి ఇన్వెస్టిగేషన్లో మసీ తాలూకు అంకులు ఒక విచిత్రమైన వ్యక్తిగా కనిపించాడు. అంతే, అతను రహస్యంగా లైఫ్ రిస్క్స్ తీసుకుని మరీ ఫాలో అయ్యాను, బ్లాక్ డైమండ్ తోటి అతను మాట్లాడుతుంటే రికార్డ్ చేసుకున్నాను అంటూ తన బ్యాగ్ నుంచి ఒక ప్యాకెట్ రికార్డర్ని తీసుకుని అందులోని క్యాసెట్ను ప్లే చేసింది. ప్రతాప్ అంతా వింతగా తోచింది. క్యాసెట్లో విలియమ్స్ మాటలు వినిపించాయి. మై గాడ్ అన్నాడు ప్రతాప్. ఇప్పుడు ప్రతాప్కు గ్రీన్ పార్క్లో మర్సీ చెప్పినటువంటి మాటలు లీలగా గుర్తొచ్చాయి. కానీ మర్సీకి ఇంతవరకు విలియమ్స్ వ్యాపకాలు తెలియవా? తెలియనట్టే కదా తనతో మాట్లాడింది. లేక తెలిసి కూడా ధైర్యం చాలక తనతో చెప్పడానికి భయపడిందా? ఉండవచ్చు. విలియమ్స్ పరమధర్మకుడు. ఒక వ్యక్తి స్మగ్లింగ్ వంటి చట్ట దేశ నిరోధక చర్యలలోనూ వ్యాపారం పేరిట చేయకూడని నేరాలను చేయటానికి సిద్ధపడ్డాడంటే అతను ఇంకా ఎంతైనా తెగించగలడు. పాప మసి చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంది. చివరికి ఒక స్వార్థపరుడి పెంపకంలో అనురాగం అందించే పెంపుడు తల్లిని కూడా దూరం చేసుకుంది. తనను ఆదుకునే వాళ్ళు లేని సమయంలో తన కృషి వల్ల టెన్నిస్ ప్లేయర్గా కీర్తిని గడించింది. ఇటువంటి సమయంలో విలియమ్స్లో నుంచి బయటపడాలని ఉన్నా ధైర్యం లేకపోయింది. అంతేకాక అతను చెడ్డవాడని తెలుసుకుందే కానీ ఇంత నీచుడని తెలుసుకుని ఉండకపోవచ్చు. ఏది ఏమైనా అసలు మర్సీకి ఈ విషయం తెలుసా అనేది ప్రశ్నగానే మిగిలింది. తెలిస్తే మరో ప్రశ్న మొదలవుతుంది, మర్సీకి ఈ విషయంలో హస్తం ఉందా? చచ్చ, అలా ఉండదు అనుకున్నాడు ప్రతాప్. ఈ మురికి కూపంలో మసి పడుతుంటే ఆటలో రాణించేది కాదు అని అతను సర్దుకున్నాడు. అంతేకాక మసికి ఈ అవసరం కూడా లేదు, ఒకవేళ బలవంతంగా అయినా అయితే సరే. కానీ విలియమ్స్ మసీని ఈ వ్యాపారానికి తెలిసి తెలిసి ఉపయోగించాడు, మసీకి కూడా తెలియకుండా అయితేనేమో అనుకున్నాడు ప్రతాప్. మాంట్ కార్లో ఇప్పుడు వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా విలియమ్స్ మెర్సీ తోటి బతుకున్నటువంటి మెర్సీ గతి ఏమవుతుందో అంది హెదర్. ఈ ఇన్వెస్టిగేషన్ వల్ల లాభం ఏమిటి అడిగాడు ప్రతాప్. లాభం అంటూ ఎంతో ఉంది, అది సమయాన్ని బట్టి ఉంటుంది. లోతుగా ఆలోచిస్తూ అన్న మాటలు ప్రతాప్కు అర్థమైంది. ఎందుకైనా మంచిదే, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మ్యాచ్లప్పుడు మెర్సీకి కొంచెం దూరంగా ఉండు అంది హెదర్. ఏ అడిగాడు ప్రతాప్. విలియమ్స్ నిన్ను కూడా నీకు తెలియకుండానే వాడుకోగలడు అంది హెదర్. చచ్చా, నాకు ఆ భయం లేదు అన్నాడు ప్రతాప్. లేచి ఫ్రిడ్జ్లో నుంచి నేను కూల్ డ్రింక్స్ తీసి టీపా మీద పెడుతూ, ఎందుకో తెలుసా అన్నాడు. చెప్తే గానీ తెలియదుగా. లేత నీలం రంగు మెగా స్లీవ్ షర్ట్లో అందంగా కనిపిస్తున్నాడు ప్రతాప్. డార్క్ బ్లూ హాఫ్ నిక్కర్ తొడుక్కోవడం వలన అతని బలమైన దిగువైనటువంటి మోకాళ్ళు మరింత అందంగా కనిపిస్తున్నాయి. సన్నని మీసాలు, సైడ్ బాన్స్ లేనటువంటి క్రాఫింగ్ ప్రతాప్కు మంచి కల్చర్ మ్యాన్గా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. కొందరి వేషధారణ, అలంకరణ వారి సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని చాటుతాయి. మరికొందరిలో అవి వారి వ్యక్తిత్వానికి భిన్నంగా ఉంటాయి. ప్రతాప్ ఎంతో ఉందాగా కనిపిస్తాడు. 20 సంవత్సరాల వయసు అయినా అతని మాటలు భావగర్భితంగా ఉంటాయి.
ఎందుకు భయపడినో తెలుసా? నాతో పాటు నువ్వు ఫ్రాన్స్కి వస్తావు, అక్కడ ఆటను కవర్ చేయడంతో పాటు నన్ను కూడా కవర్ చేస్తావు అన్నాడు చిలిపిగా. బలవద్దాల మాటలా అంది చిలిపిగా స్నేసి. అనుకుంటే తప్పు నీవి అన్నాడు ప్రతాప్. మళ్ళీ తనే తీసుకో, కూల్ డ్రింక్ ఇచ్చాడు ప్రతాప్. బాటిల్లోని స్ట్రా తీసేసి కూల్ డ్రింక్ సిప్ చేస్తుంటే ప్రతాప్ ఆమెకే పరిశీలనగా చూశాడు. మసికి హెదర్కు పోలికలు చాలా ఉన్నాయి, ఇద్దరు ఒకే ఎత్తుంటారు, ఛాయ్ కూడా ఒకటే. పోతే మసికి ఎందుకో కేసు జాలు బంగారు రంగులో ఉంటాయి, అవయవ పుష్టి ఇద్దరికీ ఒకేలాగా ఉంటాయనడానికి వారి శరీరాన్ని నిరసన. మాటల్లో కూడా వాళ్ళ తీరు ఒక్కలాగే ఉంటుంది, కాకపోతే పెద్ద తేడా ఒకటి, అదే సాహసం. మెస్సి భయపడుతుంది, ధైర్యం చాలదు. హెదర్ ధైర్యవంతురాలు, మనిషిలో భయం ఏమాత్రం లేదు. న్యూయార్క్లో విలియమ్స్ గురించి మరింత ఎక్కువ తెలుసుకుంటాను, కానీ మెస్సి భవిష్యత్తు దెబ్బతింటుందేమో అన్నట్టుగా ఆలోచిస్తున్నాను. అంతేకాదు మెస్సీతో నువ్వు చనువుగా ఉండడం కూడా అంత మంచిది కాదు, నీ ఫ్యూచర్ దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీకుంది అన్న హెదర్ నీ శ్రేయోభిలాషిగా నిన్ను అభిమానించే వ్యక్తిగా అంటుంటే ఆరాధించే భక్తురాలిగా చెప్తున్నావు అని కూడా పూర్తి చేశాడు. నీకు ఏకతాళిగా ఉంది కానీ నిజంగానే నిన్ను ఆరాధిస్తున్నా. లవ్ ఆల్ అన్న కేకతో ప్రారంభమయ్యే మ్యాచ్ స్కోర్ లాగా కాదు, ప్రత్యేకంగా నేను లైక్ చేస్తున్నాను అంది హెదర్. ప్రతాప్ ఆలోచిస్తున్నాడు, టెన్నిస్ ప్లేయర్స్కే కాదు ఈ ప్రపంచంలో ఆటగాళ్లకు అభిమానం ఉండడం సహజమే, కానీ వారి అభిమానం తాలూకు లోతెంత అంటే తెలుసుకోవడం కష్టం. హెదర్ అందగత్తే వయసులో ఉంది, మంచి రిపోర్టర్గా ఆ చిన్న వయసులో గుర్తింపు తెచ్చుకుంది, కానీ తన మనసులో ఏముందో ప్రతాప్ తెలియలేదు. లైక్కు లవ్కు తేడా ఉంది, లైక్ను లవ్గా చెప్తోందా? అలాగే అయితే తను ఏం చేయాలి? తన మనసు మెస్సీకి ఇచ్చేశాడు, మనసారా మెస్సీని ప్రేమిస్తున్నాడు తను. ఆ మాట హెదర్తో చెప్తే తనను అపార్థం చేసుకుంటుంది, చేసుకుంటేనే ఆడపిల్ల ప్రేమ విషయంలో తీవ్రంగా స్పందిస్తుంది. అలా స్పందించిన మనిషి ఒకటి త్యాగమైనా చేస్తుంది, రెండు పగైనా తీర్చుకుంటుంది. హెదర్ ఏం చేస్తుందో అయినా ఇప్పుడు హెదర్తో విరోధం పెంచుకోకూడదు అనుకున్నాడు ప్రతాప్. నేను మాత్రం నేను లైక్ చేయటం లేదా అన్నాడు. థ్యాంక్ యూ అది హెదర్. మళ్ళీ తనే తన బ్యాగులోంచి కొన్ని ఫోటోలు తీసి చూపిస్తూ, ఈ ఫోటోలు చూసావా, రకరకాల భంగిమలలో తన ఫోటోలు, అంతర్జాతీయ స్థాయిలో ఒక స్టాఫ్ ఫోటోగ్రాఫర్ తీసినటువంటి ఫోటోల స్థాయిలో ఉన్నాయవి. ఎవరు తీశారు అడిగాడు ప్రతాప్. నేనే. ఏ బాగలేవా అడిగింది మెస్సీ. ఫెంటాస్టిక్, చాలా బాగున్నాయి అంటున్నటువంటి ప్రతాప్ కళ్ళు ఒక ఫోటోలో ఆగిపోయి, అది మెస్సీ తనతోటి షేక్ హ్యాండ్ చేస్తున్నటువంటి ఫోటో. ఆ ఫోటో బాగుంది కదూ అడిగింది హెదర్ ప్రతాప్ ఏమంటాడో తెలుసుకుందామని. అవును బాగుంది ముక్తసరిగా అన్నాడు ప్రతాప్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అంది హెదర్ ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఏమీ మాట్లాడలేదు ప్రతాప్. ఇంతలోనే సిగ్గా మరింత రెచ్చగొట్టింది హెదర్. నేను మగవాణ్ణి, నేనెందుకు సిగ్గుపడాలి? కాకపోతే నువ్వు ఊహించుకున్నట్టుగా నేను ఊహించుకోలేదు. ఆ స్థానంలో ఇంకెవరున్నా నువ్వు అలాగే ఫీల్ అయ్యేవాడివా అంది హెదర్. ఎస్, ఆ స్థానంలో ఎవరున్నా నాకు వాడు టెన్నిస్ అభిమానులుగా మాత్రమే కనిపిస్తారు అన్న ప్రతాప్ మాటలకు హెదర్ విస్తుపోయింది. ఈ మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనుకుంది కూడా. అంతలో వాచ్ చేసి చూసినటువంటి ప్రతాప్ గమనించిన హెదర్ సారీ టైం అయిపోయినట్టుంది అంటూ లేచింది. అవును సారీ, మరోసారి కలుద్దాం, టెన్నిస్ క్లబ్లో రాతి కొందని కలుసుకోవాలి, విన్నరా అంది హెదర్. కాదు ఏవో డిస్కషన్స్ అన్నాడు ప్రతాప్. ఓకే అంటూ వెళ్ళబోతున్న హెదర్తో ఒక పర్సనల్ రిక్వెస్ట్ అన్నాడు ప్రతాప్. ఏమిటి? విలియమ్స్ గురించి నువ్వు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ వీలైనంత రహస్యంగా ఉంచు, అది చాలా డేంజరస్, మెస్సీ భవిష్యత్తుకు ఆటంకం వచ్చేలా చేయకు. ఒక ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ను మనం బాధ పెట్టకుండా హ్యాండిల్ చేయాలి అన్నాడు. అతను తూచి తూచి ఆడిన మాటల్లో 1000 అద్దాలు గోతరించే హెదర్కు. అలాగే అంటూ బయలుదేరింది హెదర్. అటుకేసే చూస్తున్నాడు ప్రతాప్. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ధవళేశ్వర్ మనసు ఒకవైపు సంతోషంగా మరోవైపు ఆందోళనగా పడుతోంది. గంగాధరానికి తను 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట పదే పదే గుర్తుకొస్తోంది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అప్పుడు ఆ దేశం అన్న మాటలను ఇప్పుడు మరచిపోలేకపోతున్నాడు. గతం గతంలాగే ఉండిపోలేదు, గతానికి కాలం ఊపిరి పోస్తూ వర్తమానం దాకా తీసుకువచ్చింది. మరిప్పుడు ప్రతాప్ అప్పట్లా చింపిరి జుట్టుతో మాసిపోయినటువంటి అరనిక్కర్తో కాకుండా అందంగా పెరిగి అందమైన బట్టలతో హుందాగా కనిపించే మగవాడయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో తొలి ఘన విజయాన్ని కూడా సాధించాడు. ఈ 10 సంవత్సరాలలో ప్రతాప్కు తనకు మధ్య పెరిగినటువంటి బాంధవ్యం తక్కువదేమీ కాదు.
ఒకప్పుడు తనతో బెరుకు బెరుకుగా మాట్లాడే ప్రతాప్ ఇప్పుడు ఎంతో ఆత్మీయతతో చనువుగా మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో గతంలో చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ధవళేశ్వర్ మనస్సు అంగీకరించటం లేదు. కారణం ఒకటే, ప్రతాప్లో పట్టుదల ఉంది, కృషి ఉంది, అనుకున్నది సాధించాలని అనుకుంటాడు. తను ఎంత కఠినమైనటువంటి ట్రైనింగ్లు ఇచ్చినా విసుగు విరామం లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతాప్ ఉన్నటువంటి వేగంలో అతని నుంచి మరిన్ని విజయాలను తను సాధించగలడు. అవును, 25 సంవత్సరాల క్రితం అదే లండన్లో ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో తను ఎదురు చూసినటువంటి విజయం సాధించలేకపోయాడు. 15 సంవత్సరాల తర్వాత కృషి వల్ల ఫలితం పొందలేకపోయాడు. ఈ సృష్టిలో ప్రతి మనిషి ఎదుగుదలకు ఒక హద్దు ఉంటుంది, అంతకు మించి ఎదగలేడు. కానీ అంతవరకు వేగంగా చకచకా ఎదిగిన వ్యక్తి అక్కడితో ఆగడానికి ఇష్టపడడు. విజయాలను మాత్రమే చవి చూసిన మనిషి అపజయాలను తట్టుకోలేడు. తొలి పరాజయం రుచి చూసిన మనిషి మనసులో ఆందోళన మొదలవుతుంది. అంతవరకు తన మీద ఉన్నటువంటి నమ్మకం మెల్లగా సడలుతుంది, ఆట పట్ల ఉత్సాహం తగ్గుతుంది. ఆ పరిస్థితి ధవళేశ్వర్కు ఏర్పడింది. ఆ రోజు తనకి ఇంకా బాగా గుర్తుంది. వింబుల్డన్లో ఒక భారతీయుడు సెమీస్కు వచ్చాడని ఆ హృదయం పేపర్లు గర్వపడ్డాయి. లెక్కలేనంత మంది టెన్నిస్ అభిమానులు తనతో కరచాలనం చేశారు. మరి కొంతమంది చెయ్యాన్ని ఊపలాట పడ్డారు. పెద్ద పెద్ద వాణిజ్య సంస్థల గుర్తింపు కూడా తనకు లభించింది. కాంటాక్టులలో సంతకాలు పెట్టాడు, కానీ అవి ఎంతో కాలం నిలవలేదు. విజయానికి పరాజయానికి తక్కువ దూరం ఉందని తనకు తెలియలేదు. సాయంత్రం ఆట ప్రారంభమైనటువంటి 10 నిమిషాలలో తుంపర రావడంతో ఆట ఆగిపోయింది. 1989 సంవత్సరంలో జరిగినట్టుగా వింబుల్డన్ పోటీలలో వర్షం ఆటకు అడుగడుగున అంతరాయం కలిగించింది. ఉన్న పలంగా మేఘాలు ముసురుకు రావడం, ఒక జల్లు పడగానే మళ్ళీ ఆకాశం తెరిపివ్వడం జరిగేది. వింబుల్డన్లోని విశేషం ఏంటంటే తుంపర ప్రారంభమైన 2-3 క్షణాలలోనే టెన్నిస్ కోర్టును కప్పివేయటం. కోర్టులో ఏమాత్రం నీర్చుక్కలు కనిపించకుండా చేస్తారు అక్కడ కోర్టు మెయింటెనెన్స్ చేసేటటువంటి నిపుణులు. అలాగే ఆ సంవత్సరంలో వింబుల్డన్ మ్యాచ్లప్పుడు వర్షం ప్రేక్షకుల ఊపికను, క్రీడాకారుల నిగ్రహాన్ని పరీక్షించింది. మొదటిసారి తుంపర పడినప్పుడు మొదటి సెట్లో తను లీడింగ్లో ఉన్నాడు. తనకు అప్పుడే పెళ్ళైంది భార్య ప్రశాంతి, పిచ్చి టెన్నిస్ అభిమాని. ప్రశాంతి తనను పెళ్లి ప్రేమించటం, తన ఆట పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకోవడంతో మొదలైంది. ఢిల్లీలో తను నేషనల్ ఫైనల్ మ్యాచ్ ఆడుతూ ఉంటే ప్రశాంతి మొదటిసారిగా తనకు పరిచయమైంది. అప్పటి నుంచి దేశంలో ఎక్కడ తను ఆడుతున్నా పనిగట్టుకుని వచ్చేది, పలకరించేది, ప్రోత్సహించేది. గెలిచినప్పుడు అభిమానించడం కన్నా ఓడిపోయినప్పుడు పరామర్శించడమే ఏ ఆటగాడైనా కోరుకునేది. ప్రశాంతి అభినందించడంతో పాటు తను పరామర్శించేది కూడా. అలా పరిచయం అయినటువంటి తను మెల్లిగా స్నేహితురాలిగా మారింది. ఆ స్నేహం కాలక్రమేణా ప్రేమగా కూడా మారింది. ప్రేమికులుగా ఉన్నప్పుడే అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి మ్యాచ్లకు తనతో పాటు ప్రశాంతి వచ్చింది. రోమ్లో జరిగినటువంటి ఒక వికలాంగుల సంక్షేమార్థం నిర్వహించినటువంటి టెన్నిస్ పోటీలలో తనతో పాటు వచ్చింది ప్రశాంతి. ప్రశాంతి తండ్రికి బొంబాయిలో క్లాత్ మిల్స్ ఉండేవి, ఒక్కగానొక్క కూతురు, తను కోట్లకు వారసురాలు. కానీ ధవళేశ్వర్ అనేటటువంటి తను కేవలం ఒక చిన్న బట్టల వ్యాపారస్తుడి కొడుకు. అప్పట్లో తండ్రి ఆరోగ్యం కూడా అంతంతగా ఉండేది. ఈ పరిస్థితుల్లో తను వ్యాపారం మీద శ్రద్ధ తీసుకుంటే బాగుండదని తండ్రి చెప్పాడు. కానీ తను మాత్రం టెన్నిస్ మీదే శ్రద్ధ చూపించేవాడు. తను విదేశాలకు వెళ్ళడం మూలాన తండ్రి అనారోగ్యంతో సహాయం చేసేటటువంటి మనిషి కరువై కొంతకాలానికి తండ్రి పోయాడు. తండ్రి పోవడంతో తను ఒంటరివాడయ్యాడు. తండ్రి దుకాణం అమ్మేసి వచ్చినటువంటి డబ్బును బ్యాంకులో వేసి తను టెన్నిస్ ఆట ద్వారా సంపాదించేటువంటి డబ్బుతో గడిపేవాడు. ఈ సమయంలో తను రోమ్కు వెళ్ళడం, ప్రశాంతి కూడా తనతో రావడం జరిగింది. అక్కడ మొట్టమొదటిసారిగా ప్రశాంతి తన మనసులోని మాటను చెప్పేసింది. ఏనాటికైనా తను వింబుల్డన్ విజేత కావాలని, తప్పకుండా అవుతాడని, అంతేనా అని అడిగిన తన ప్రశ్నకు జవాబుగా ఒకవేళ అలా జరగకపోతే కనీసం తన బిడ్డనైనా వింబుల్డన్ విజేత చేయాలని చెప్పింది. అప్పటికింకా తాము ప్రేమికునే, అందులోనే పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా తోచింది ధవళేశ్వర్కు. ప్రశాంత్ని తను పెళ్లి చేసుకోగలడా? తనకు ఏ అర్హతలు ఉన్నాయి? తను కేవలం టెన్నిస్ ఆటగాడు మాత్రమే. నో, కేవలం టెన్నిస్ ఆటగాడు కాదు, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న టెన్నిస్ ప్లేయర్. అదృష్టం తనను వరించింది, అందుకే ఇంటర్నేషనల్ లెవెల్లో తనకు గుర్తింపు వచ్చింది. ఇప్పటికే తన చుట్టూ ఎందరో అమ్మాయిలు తిరుగుతున్నారు అనుకున్నాడు తను. రోమ్ నుంచి తిరిగి వచ్చిన వారం రోజుల్లో ఒక ఉదయం తన గదిలో పేపర్ చదువుతూ ఉంటే ఒక డాట్సన్ కార్ రావడం, అందులోంచి ప్రశాంతి, ప్రశాంత్ తండ్రి దిగడం చూశాడు తను.
ఒక క్షణం ఆలోచించాడు. అంతే, 2 గంటల సేపు గడిచింది. తను ప్రశాంత్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు నిర్ణయమైంది. తన మామగారు పెద్ద కోటీశ్వరుడు కమల్నాథ్. మీరు కోట్లకు పరిగెత్తిన వంటి గొప్పవారు. నేను ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్. అంతే, మీతో నేను ఆర్థికంగా సరితూగలేనేమో అని ఎంతో వినయంగా చెప్పినప్పుడు కమల్నాథ్ గారు ఇలా చెప్పారు. నేను కూడా 10 సంవత్సరాల క్రితం ఒక చిన్న బట్టల షాప్లో సేల్స్మెన్గా పనిచేశాను. కానీ నా దృష్టి మాత్రం ఎప్పుడు నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలనే దాని మీదే ఉండేది. ధ్యేయం ఉన్న మనిషి గమ్యము నడుస్తాడు. నా జీవితానికి ధ్యేయాన్ని ఏర్పరచుకున్నాను. నడిచాను. నడిచిన దారమ్మట పూల బాటలు, ముళ్ళ బాటలు రెండూ ఉండేవి. ఆ రెండింటి మీద నుంచి నడిచాను. చివరికి అంచెలంచెలుగా సాధించాలనుకున్నది సాధించాను. అందుకే నాకు పుట్టుకతో, డబ్బుతో పుట్టిన వాళ్ళకన్నా కృషితో ధనవంతులైన వాళ్ళంటేనే గౌరవం. జీవితాలకు ఒక లక్ష్యం ఏర్పరచుకోకుండా, తాము ఎటు ప్రయాణం చేస్తున్నారో తెలియకుండా విలువైన తమ జీవితాలను వృధా చేస్తున్నారు. తమ పరిస్థితి దారుణంగా ఉన్నా, పేదరికంలో కుమిలిపోతున్నా, భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా వక్ర మార్గాలు పడుతున్నారు. అటువంటి వారి మధ్య నీ వంటి యువకులు కారు చీకట్లో కాంతి కిరణాల వంటి వారు. అందుకే నీకు నా ఒక్కగానొక్క ప్రశాంతినిచ్చి పెళ్లి చేస్తున్నాను, పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు కమల్నాథ్. అయిపోయింది, నిర్ణయం అయింది. మరో 4 రోజులు తిరగకుండానే తను కోటేశ్వరుడు కమల్నాథ్ అల్లుడు కాగలిగాడు. తర్వాత విధి ఎదురు తిరిగింది. ఈ సృష్టిలోని వైపరీత్యం అంటే అదేనేమో. సుఖదుఖాలు మారి మారి వస్తూ ఉంటాయి. 4 రోజుల క్రితం ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా కనిపించినటువంటి కమల్నాథ్ గారు సడన్గా ఆరోగ్యం దెబ్బతినడంతో మంచం పట్టారు. అన్బిలీవబుల్ అన్నారు చాలామంది. ప్రశాంతి వెలవెలబోయింది. మరో వారం గడిచింది. కమల్నాథ్ గారు పోయారు. ఈ దశలో గొప్ప పారిశ్రామికవేత్త కమల్నాథ్ గారి అల్లుడిగా తన మీద వ్యాపార బాధ్యతలు పడ్డాయి. తన మీద ఎంతో నమ్మకంతో తన కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేసినటువంటి ఉదార పురుషుడు ఆయన. ఆయన కష్టపడి అహర్నిశలు కృషి చేసి సృష్టించినటువంటి కమల్నాథ్ కాటన్ మిల్స్, కమల్ నిర్లాన్ కంపెనీ వంటి వ్యాపార సంస్థలు తన మీద ఆధారపడ్డాయి. కామర్స్ గ్రాడ్యుయేట్స్ అయినటువంటి తను బిజినెస్ మేనేజ్మెంట్ డిప్లొమా కూడా పొందడంతో తన అనుభవం తక్కువైనా వ్యాపారం గురించి అవగాహన ఉంది. ఆ పరిస్థితుల్లో తను కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా టెన్నిస్ ఆట పట్ల శ్రద్ధ కొంచెం తగ్గించడం తన వ్యాపారానికి తన అవసరం. తన దగ్గరుండి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు చాలా ఉన్నాయి. తన మీద ఆధారపడి 3000 మంది జీవితాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆట కావాలా, కమల్నాథ్ గారు వ్యాపారం కావాలా? ఇప్పుడు అది కమల్నాథ్ వ్యాపారం కాదు, తనది. సరే, నిర్ణయం త్వరలో తీసుకుంటున్నాం అనుకుంటూ ఉండగా వింబుల్డన్కు తను వెళ్ళడం, సెమీస్ దాకా రావడం జరిగింది. మరిప్పుడు గెలిస్తే చాలు అనుకున్నాడు. ప్రేక్షకుల్లో 1వ రౌండ్లో ప్రశాంతి కూర్చుంది. ఆమె కళ్ళు తన మీదే ఉన్నాయి. శత విధాలా తనే గెలవాలని మొక్కుకుంటోంది. కానీ వర్షం అంతరాయం కలిగిస్తూ తన ఏకాగ్రతను చెడగొడుతోంది. ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాదు. వింబుల్డన్కు గెలవకపోయినా కనీసం ఫైనల్స్కు వచ్చానన్న తృప్తైనా మిగులుతుంది అనుకున్నాడు తను. కానీ జీవితంలో అనుకోని సంఘటన జరుగుతూ ఉంటాయి. వర్షం తగ్గిన తర్వాత ఆట ప్రారంభమైనప్పుడు తన 2 పాదాలు ఎందుకో తీవ్రంగా నొప్పెట్టే మిల్కిస్ తన కదలికను గమనించాడు. తన పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అంతే, అంతవరకు షార్ట్స్ కొడుతూ ఆడిన అతను ఇప్పుడు ప్లేస్మెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రతిసారి అతను కుడి ఎడమలలో ప్లేస్ చేస్తూ ఉంటే తను పరిగెత్తి ఆడాల్సి వచ్చేది. పాదాలలో నొప్పి విపరీతంగా పెరగడంతో మరి ఆడలేకపోయాడు తను. మొదటి 2 సెట్లు గెలిచినా, తర్వాత 2 సెట్లు గెలిచినా, తర్వాత 2 సెట్లు ఓడిపోయాడు. ప్రశాంతి మాత్రం బాధపడలేదు. ధైర్యంగా కనిపిస్తున్న ఆ ధైర్యం కేవలం తనను ఉత్తేజపరచడానికేనని తనకు తెలుస్తోంది. 5వ సెట్లో తను ఆడలేకపోయాడు. 6-1 స్కోర్ తోటి 3వ సెట్లో వరుసగా గెలిచి, 6 సెట్లలో 4 సెట్లు గెలిచి సెమీస్లో గెలిచాడు మిల్కిస్. అంతే, వింబుల్టన్ కథ ముగిసింది. మర్నాడు పేపర్లలో తన గురించి గొప్పగా రాసిన ఒక ఓడిపోయిన వ్యక్తిని ఓదార్చినట్టే తనకు అనిపించింది. తన పరిస్థితి తెలియని కొన్ని పత్రికలు మాత్రం విమర్శించాయి. కానీ ప్రశాంతి మాత్రం తనను పరామర్శించింది. ఆ పరామర్శ చాలు తనకు అనుకున్నాడు. చూడండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు తప్పకుండా ఆడండి, యు ఆర్ షూర్ టు విన్ అంది ప్రశాంతి. కానీ ఆ నెక్స్ట్ ఇయర్ రాకుండానే ప్రశాంతి వెళ్ళిపోయింది క్యాన్సర్ వ్యాధితో. తనకు మిగిలింది కోట్లకు విలువైనటువంటి వ్యాపారం. ఆట మీద మనసు పోలేదు. ప్రశాంతి లేని జీవితం చీకటమయమైపోయింది. చాలా కాలం తర్వాత చనిపోతూ ప్రశాంతికి
తను చేసినటువంటి శపథానికి ఊపిరిపోసి ప్రతాప్ను రంగంలోకి దించాడు. ధవళేశ్వర్ జీవితం 10 సంవత్సరాలు వెనక్కు తిరిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రశాంతి తనను వదిలి వెళ్ళిపోయిన తర్వాత జీవితం గమ్యలేని ప్రయాణమైంది. కానీ ప్రశాంతి గమ్యం కలిగించి వెళ్ళిపోయిన నిజాన్ని మెల్లగా గుర్తించాడు ధవళేశ్వర్. వింబుల్టన్లో తను సాధించలేని దాన్ని తన వారసుడి ద్వారా సాధించమని చెప్పి వెళ్ళిపోయింది ప్రశాంతి. కానీ దురదృష్టవశాత్తు తనకంటూ చెప్పుకోవడానికి ఒక వారసుడు కూడా లేడు. ఈ పరిస్థితుల్లో ప్రశాంతికి తను చేసినటువంటి వాగ్దానం నెరవేర్చాలంటే ఎవరినైనా పెంచుకోవాలి. ఆ పెంచుకునే బాలుడికి టెన్నిస్ పట్ల ఆసక్తి ఉండాలి, కృషి, పట్టుదల, ఏకాగ్రత కూడా ఉండాలి. అన్నీ ఉన్న కుర్రవాడు ఎక్కడ దొరుకుతాడో తెలుసుకోవాలి, వెతకాలి. అది అంత సులభతరమైనటువంటి పని కాదు. కొంతకాలం నిశ్చారణగా గడిపిన తర్వాత కుర్రవాడి కోసమని వేట ప్రారంభించాడు ధవళేశ్వర్. తనకు తెలిసిన వాళ్ళ పిల్లల గురించి వాకప్ చేశాడు. వారితో ప్రత్యక్షంగా కొంతసేపు గడిపేవాడు. కానీ ఫలితం దక్కలేదు. భారతదేశంలోని మధ్యతరగతి పిల్లలకు టెన్నిస్ మీద అంత ఆసక్తి లేదు. వాళ్ళు ఎంతసేపు క్రికెట్ లేకపోతే మామూలు ఆటలే ఆడుతున్నారు, కానీ టెన్నిస్ ఆడటం లేదు. ఎక్కడో కొందరు టెన్నిస్ ఆడినా వారిలో తనకు కావాల్సినటువంటి అర్హతలు లేవు. మొదట్లో కొంత నిరాశ కలిగింది. అయినా తన పట్టుదల వదలకుండా వేట ప్రారంభించాడు. మళ్ళీ ఉపశ్రేష్ఠ సాయి గారు రచించినటువంటి లవ్ ఆల్ అనే నవల 4వ భాగం చదివాను. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్స్, మీ కామెంట్స్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి. తప్పకుండా చేస్తారు కదూ. నమస్తే.